హలో అండి, అందరికీ నమస్కారం. అలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వేవ్. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి పీతలు కర్రీ అన్నమాట. ఆంధ్ర స్టైల్లో చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది వేడివేడి రైస్లోకి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి వచ్చేసి ఆంధ్ర పీతలు కాదు, మనకి ఇక్కడ బెంగళూరులో దొరికినవి అన్నమాట మార్కెట్లో. సో ఇలానే ఉంటాయి. మనం కర్రీ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడు కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను టమాటోస్ తీసుకున్నాను, ఒక 4 or 5 మీడియం సైజ్ తీసుకోండి. అండ్ అలాగే 2 మీడియం సైజ్వి ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట. ఇవి కొంచెం గ్రేవీ చేసినా కూడా కొంచెం పలచగా అనిపిస్తుంది అన్నమాట ఈ పీతల కర్రీ అనేది. సో అందుకోసం నేను ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ గ్రేవీగా అనిపిస్తుంది అన్నమాట కొంచెంగా. సో అదనమాట. ఆయిల్ యాడ్ చేసుకున్నాను 4 టేబుల్ స్పూన్స్. అలాగే వాళ్ళు పప్పు దినుసులు యాడ్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి చీల్చి కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అవ్వడానికి కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా నేను ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అలానే చేస్తున్నారు. సో అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని అలా మిక్స్ చేసుకుని నిక్లో చేసి పెట్టేసుకున్న తర్వాత కాసేపు మగ్గుతుందన్నమాట అది. సో మళ్ళీ తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, క్రాబ్స్, అవి యాడ్ చేసుకోవాలన్నమాట. అబ్బాయి టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మటన్ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో అంత బాగుంటుంది టేస్ట్. సో అలా మిక్స్ చేసిన తర్వాత నిక్లో వచ్చేసి పెట్టేసుకున్న అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా కొంచెం రెడ్ మార్క్ అయింది, చూసారా? వాటికి కలరు ఒకలా ఉన్న కలరు ఒకలా చేంజ్ అయ్యాయన్నమాట. సో అలా అన్నమాట. ఇంకా ఇందులోకి కొంచెం మనకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడరు నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో చూసుకుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. సో అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అవి కుక్ అవ్వాలి కదా, లోపల వరకు బాగా ఈవెన్గా కుక్ అవ్వాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోవాలి. సో అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను ఇప్పుడు మీకు రైస్ యాడ్ చేసుకొని తిని చూపిస్తానన్నమాట. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి పిల్లలు తినలేని వాళ్ళు కూడా తింటారన్నమాట దీన్ని. అందులో లోపల నుంచి మాంసం ఉంటుంది. సో అది తీసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా మన వీడియోస్ కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.